ఎవ్రీవన్. ఇవాళ మనం ఒక హెల్దీ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, హీట్ వేవ్ కూడా తెలుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల వింటర్ కూడా సమ్మర్ లాగే అనిపిస్తుంది కదా. ఫిబ్రవరి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ అన్ని రీజియన్స్లో కూడా మనకి వాతావరణంలో చేంజెస్ వచ్చేసాయి. సో కొంచెం మనం మన ఎనర్జీని సేవ్ చేసుకొని కొంచెం యాక్టివ్గా ఉండడానికి మనం ఈరోజు ఈ డీటాక్సిఫయింగ్ అండ్ హెల్దీ డ్రింక్ చూద్దాం. దీనివల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు, బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి ఓన్లీ 2 to 3 ఐటమ్స్ చాలు. నేను దీనికి అందరికీ ఇది తెలుసు, తేనె నిమ్మరసంతో గోరువెచ్చని నీళ్లతో తాగడం. దానికి నేను ఒక ట్విస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, చియా సీడ్స్. దీన్నే మనం సబ్జా అని కూడా అంటాం. మనం ఎస్పెషలీ ఎండాకాలంలో సబ్జా గింజలు వాడడం వల్ల బాడీకి కూలెంట్గా పనిచేస్తాయి, చాలా చలవ చేస్తుంది. సో ఎలా తయారు చేద్దాం చూద్దాం. ముందుగా గోరువెచ్చని నీళ్ళని మనం ఒక గ్లాస్లో తీసుకుని ఒక నిమ్మకాయని రసం తీసుకుందాం. దీన్ని మనం దీనిలోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక చెంచాడు తేనె. నేను ఈరోజు పతాంజలి ట్రై చేస్తున్నాను. ఇదంత సూపర్గా ఏం లేదు, గిరిజన తేనె బాగుంటుంది. 1 full teaspoon తేనె వాడాను. అండ్ తేనె వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకుందాం. సబ్జా గింజల్ని మనం ఒక 10 to 20 మినిట్స్ నానపెట్టుకోవడం వల్ల అవి మనకి ఇలాగా అవుతాయి. దీన్ని ఎంత క్వాంటిటీలో మీరు వేసుకోవాలనుకుంటే అంత ఈ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవచ్చు. నేను ఒక 2 to 4 స్పూన్స్ వేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఇది చాలా నచ్చింది. చియా సీడ్స్ మన అందరికీ తెలుసు, ఇప్పుడు చియా సీడ్ అని మార్కెటింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓ ఇదేదో హెల్త్కి చాలా మంచిది అనుకుంటున్నాం. మనకి ఇది ఏన్షియంట్ టైమ్స్ నుంచే సబ్జా వాడచ్చు, మనకి బాడీకి కూలింగ్ ఉంటుంది అని తెలుసు. పేర్లు మార్చడం వల్ల మనం అట్రాక్ట్ అవుతున్నాం అంతే. చిన్న చిన్న చేంజెస్ చేసుకుని మనం రెగ్యులర్గా తీసుకునే వాటిలో ఒక ట్విస్ట్ ఇచ్చి తాగడం వల్ల ఏంటవుతుందంటే మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అందరి ఫ్యామిలీలో కూడా కలిసి ఇది ఎంజాయ్ చేయొచ్చు. సో మీ అందరూ కూడా ఈ డ్రింక్ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫై చేసుకోండి నా ఛానల్కి. ఇలా కొత్త వెరైటీలన్నిటితో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్.